ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చల తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. విభజన చట్టంలోని సమస్యల గురించి చర్చించకుండా గ్రామాల గురించి, తిరుపతిలో వాటాల గురించి మాట్లాడటమేంటని నిలదీశారు. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏ ద్రోహాన్ని చేయబోతున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమలా అవుతుంది, బహిరంగం కావాలి కదా. మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగాయి, చర్చలు జరిగితే ఇది అడి అడిగారు మేము ఇస్తా ఉన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, తప్పలేదు. ఇవేం మాట్లాడుకోకుండా తిరుపతిలో వాటా ఇద్దాం వద్దా, కోస్ట్లో వాటా ఇద్దాం వద్దా, పోలవరంకు వచ్చినటువంటి 7 మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా, ఈ చర్చ జరుగుతున్నట్టే ఈ కొద్ది భయం వేస్తున్నటువంటి అంశం ఇది.